బ్రీజ్ అండి. మారుతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హాయ్. హాయ్ అండి. సరే, అంటే ఒక ఈ రోజుల్లో లాంటి ఒక ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టోరీతో మీ కెరీర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు బడ్జెట్స్, స్కేల్స్, మీ మీద ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పెరిగాయి. మళ్ళీ ఎప్పుడైనా ఒక ఇలాంటి ఒక రియలిస్టిక్, ఈ రోజుల్లో కూడా చాలా రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న సినిమా, అనేది ఒక చిన్న సెటైరికల్ మోడ్లో వెళ్ళిపోయే సినిమా, మళ్ళీ ఎప్పుడైనా మీ నుంచి ఇలాంటి రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న లవ్ స్టోరీస్ కానీ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నాకు తీయనిచ్చే అవకాశం వస్తే మిమ్మల్ని ఎవరు సార్ ఆపేది? అలా కాదు, ఇప్పుడు మనకి ఉండే రెస్పాన్సిబిలిటీస్, ఎక్స్పెక్టేషన్స్ అని కాదు, అంటే మనం ఏది ఎక్స్పెక్ట్ చేయమంటే అదే ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్, అది పక్కన పెడితే. బట్ ఇప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు బడ్జెట్స్ బాగా పెరిగిపోయినాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఒక కథ అనుకుంటుంటుంటే అది స్కేల్ మారిపోతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు తీసుకున్న రెస్పాన్సిబిలిటీనే దాన్ని పర్ఫెక్ట్గా ల్యాండ్ చేయాలని ఆలోచిస్తాం. అంతేగాని ఇంక ఇప్పుడు నాకు నిజంగా చాలా చాలా కథలు ఉన్నాయి. నా ఆ కథలన్నీ ఎవరు తీస్తారో, ఎలా తీస్తారో, ఎవరన్నా తీస్తే బాగుండని నేనే అనుకుంటున్నా, అవి స్క్రీన్ మీద వస్తాయని. నిజంగా అలాంటి అవకాశం వచ్చి అలాంటి గ్యాప్ ఉన్నప్పుడు ఎప్పుడు తీయడానికి ముందుకు వస్తాయి, ఎందుకంటే ఇవన్నీ ఎవరన్నా తీస్తే నచ్చితేనే తీసుకుని వచ్చి ప్రమోట్ చేస్తాను. అలాంటిది ఆ సినిమా నా దవ్వాలని కోరుకుంటా కదా, డెఫినెట్గా ఓ డైరెక్టర్ ఉండేది ఉంటుంది కదా. కథలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సార్? ఎందుకేమైనా హ్యాపీగా ఇస్తాను. Thank you.